సంపత్ నంది తన మొదటి సినిమా ఏమైంది ఈవేళతో గుర్తింపు తెచ్చుకున్నారు. రచ్చతో స్టార్డమ్ అందుకున్నారు. కానీ బెంగాల్ టైగర్, గౌతమ్ నందా సినిమాలు సంపత్ గ్రాఫ్ అనుకున్నంతగా పెంచలేకపోయాయి. అయితే స్టార్ హీరోస్ కోసం వెయిట్ చేయకుండా తనకు కంఫర్ట్ అయిన గోపీచంద్తో మళ్లీ సినిమా ఓకే చేసుకున్నారు. సీటీమారనే మాసీ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ ఎంటర్టైనర్ షూటింగ్ లాక్డౌన్ కారణంగా ఆగింది. దీంతో లాక్డౌన్ టైంని ఈ డైరెక్టర్ ఫుల్గా వాడుకున్నారు. మిగతా వాళ్ళు తమ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటుంటే సంపత్ నంది మాత్రం 3 నెలల్లో 2 బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేశారు. అంతేకాదు 2 రోజుల గ్యాప్తో ఈ 2 ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసి ఫుల్ స్వింగ్లో ఉన్నారు. వీటిలో ఒకటి తనకు మొదటి సినిమా అవకాశం ఇచ్చిన కేకే రాధామోహన్ ప్రొడక్షన్ హౌస్ అయిన శ్రీ సత్యసాయి ఆర్ట్స్కి చేస్తున్నారు. ఈ సినిమాకి టైటిల్ అండ్ కాస్టింగ్ అనౌన్స్ చేయలేదు. ఇక 2 సినిమా సిటీమార్ ప్రొడ్యూస్ చేస్తున్న శ్రీనివాస సిల్వర్ స్క్రీన్కి చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్ బ్లాక్ రోజ్. ఈ హీరోయిన్ సెంట్రిక్ సినిమాలో బాలీవుడ్ బోల్డ్ హీరోయిన్ అయిన ఊర్వశి రౌటెలా లీడ్ రోల్ చేస్తున్నారు. అయితే ఈ 2 సినిమాలకు కూడా సంపత్ కేవలం రాత సాయం మాత్రమే చేశారు. అంటే స్క్రిప్టు మాత్రమే అందించారు. వచ్చిన గ్యాప్ని ఇలా వాడుకుని రైటర్గా బిజీ అయ్యారు. గతంలో కూడా గాలిపటం, పేపర్ బాయ్ సినిమాలు కూడా సంపత్ నంది రాస్తే వేరే వాళ్ళు తీసినవే. కానీ ఈ సినిమాలు హిట్ అనిపించుకోలేదు. మరి ఈ సినిమాలైనా హిట్ అనిపించుకుంటాయో లేదో చూడాలి.